దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సమయంలో భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో మనం ఉండి మరి ఇక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. అందువల్ల మరి యొక్క ఒరిస్సా రాష్ట్రంకి వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మేము ఒక టీముగా మరి ఇక్కడికి ఒరిస్సా యొక్క రాష్ట్రంలో కొండపైన ప్రార్థన చేయడానికి వచ్చాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన కొండపైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, కొండపైన ప్రసంగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిలో మరి మీతో అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువ, ఈ రోజున తండ్రి మా అందరితో కూడా నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వీడియో ద్వారా ప్రభువ ఎంతమంది మీ ప్రియ బిడ్డలు వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి అధ్యాయం ఇది. మరి మత్తయి సువార్త, మత్తయి సువార్తలో నుంచి మరి 18వ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. మీరు బైబిల్ మీద ఇద్దరు ఉన్నట్లయితే తెరవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. ఆ కాలమున శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. శిష్యుల యొక్క హృదయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆలోచన వారి యొక్క మనసుల్లోకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారితోటి మరి ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను దగ్గర ఉండి అనుభవించినటువంటి వ్యక్తులు అన్నమాట దేవుని యొక్క శిష్యులు. శిష్యులు అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకుని తన యొక్క పని నిమిత్తమై దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ఈ శిష్యులు. ఎప్పుడండి? ఆ కాలమున అని రాయబడింది ఇక్కడ లేఖన గ్రంథంలో, మనం చదువుతూ ఉన్నాం. ఆ కాలమున యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఈ లోకంలో జీవించినటువంటి కాలమున, ఏ శిష్యులు దేవునితో ఉన్నటువంటి కాలమున యేసు నద్దకు వచ్చి, చూసారా పిల్లరా, ఆ కాలమున శిష్యులు యేసు నద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా. అంటే వీరి హృదయాల్లో వచ్చినటువంటి ఆలోచన ఏంటండి, పరలోక రాజ్యములో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అనేటువంటి ఒక ఆలోచన శిష్యుల యొక్క హృదయాల్లోకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీ రోజున మీ అందరితో కూడా అడుగుతూ ఉన్నాను, మీ అందరితో కూడా చెబుతూ ఉన్నాను, మీ అందరు కూడా మరి చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎవరు గొప్ప, మీలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అనేటువంటిది ప్రతి ఒక్కరి హృదయాల్లోకి వచ్చేసింది. గొప్ప కావాలి ప్రతి ఒక్కరికి, నేను గొప్పగా జీవించాలి, నన్ను అందరూ గొప్ప అనుకోవాలి, ఈ గొప్ప అనేటువంటి మనసు మానవుని యొక్క హృదయంలోకి వచ్చింది. క్రైస్తవులుగా పిలవబడినటువంటి వారు, శిష్యులుగా పిలవబడినటువంటి వారి యొక్క మరి మనస్సులోకి ఈ యొక్క ఆలోచన వచ్చింది, ఇక్కడ ఉండి పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున మేము మీ అందరికి కూడా తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున ఈ యొక్క మన భారతదేశంలో అనేక మంది సేవ చేస్తూ ఉన్నటువంటి దైవజనులు మనం చూస్తూ ఉన్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించవలసినటువంటి విషయం, మీ హృదయంలోకి ఎవరు గొప్ప, నేను గొప్ప అనేది ఉండాలి అనేటువంటి ఆలోచన మీ ఎవరికైనా వచ్చిందా? మీరు హృదయంలో నేను గొప్పగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? ఆలోచన చేద్దాం పోయేటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మనం ఒకసారి చూడండి, అనేక సందర్భాల్లో అనేక మంది యొక్క మనసులలో ఇది ఉండవచ్చు, నేను గొప్పగా ఉండాలి అనేటువంటి మనసు ఖచ్చితంగా ఉండి ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. నా పరిచర్య గొప్పగా ఉండాలి, నా సేవ గొప్పగా ఉండాలి, విశ్వాసులందరికంటే నేను గొప్పగా స్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచనలు అనేక మంది యొక్క హృదయాల్లో ఉండి ఉండవచ్చు. అయితే ఎస్ మంచిదే, అయితే
వారు ఏం చేశారంటే దేవుణ్ణి అడిగారు, ఈరోజు నువ్వు కూడా గొప్పగా ఉండాలనుకుంటున్నావా? మీ పరిచర్య గొప్పగా ఉండాలనుకుంటున్నారా? ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే శిష్యులు ఆ రోజున యేసుప్రభు వారిని అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానాన్ని మనం చూద్దాం. చదువుకుందాం మత్తయి సువార్త మరి 18వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకిద్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను యేసుక్రీస్తు ప్రభు వారు వారికి అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకు జవాబు నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఒక చిన్న బిడ్డను, యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న మరి బిడ్డను తీసుకున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకుని మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయము, ఆయన ఒక చిన్న బిడ్డను చూడండి తన యద్దకు పిలిచి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్ల నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వారు అడిగింది ఏంటంటే పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడగగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానాన్ని మనము ఈ సమయంలో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు వీరు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యంలో గొప్ప గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎలాగా ప్రవేశించాలో ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకని యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అవ్వండి, అప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అసలు మనం పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలనేది ఆలోచించాలి. మనిషి ఎక్కడ నేను ఎప్పుడు గొప్పగా ఉండాలి, గొప్ప గొప్పలు పోయి అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు, గొప్పలు పోయి తిప్పలు పాలైనటువంటి వారు ఉన్నారు. నా కళ్ళతోటి అనేక మందిని చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవలో కూడా ఎంతోమంది దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పటికైనా సరే మనల్ని మనము తగ్గించుకోవటం నేర్చుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఒక చిన్న బిడ్డలాగా మనం జీవించాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. చూడండి ఆయన 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 4వ వచనంలో ఇక్కడ రాయబడతా ఉంది కదా, 4వ వచనాన్ని మనము చదువుకుందాం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారా, మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే బిడ్డలాగా మారు మనసు పొందితే మొట్టమొదటిగా మనము పరలోక రాజ్యములో ప్రవేశించే స్థానాన్ని అవకాశాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 4వ వచనంలో ప్రభు వారు అంటున్నటువంటి మాట, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. నువ్వు గొప్ప స్థితిలో ఉండాలి అంటే, మీ పరిచర్య ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ జీవితము గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ఎప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకుని ఉండాలి. నిన్ను తగ్గించుకుని ఉంటే గొప్పల పావలేటువంటి ఉద్దేశం ఆలోచన మనకు రాదు. బా ఎంత చక్కటి మాటలు మన కన్న తండ్రి మన సృష్టికర్త చెప్తా ఉన్నాడు. ఆయనే తగ్గించుకుని లోకానికి వచ్చాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడుగా ఉండవలసినటువంటి ఆయన తన్ను తాను రిక్తినుగా చేసుకుని తగ్గించుకుని లోకానికి వచ్చి ఉన్నారు. మనకెందుకు గొప్ప ఆలోచిద్దాం, ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో నేను మీకు పంచుకోవాలనేటువంటి విషయము, ఒకనొక సమయంలో తినటానికి ఆహారం లేనటువంటి పరిస్థితి, ఒకనొక సమయంలో ధరించుకోవటానికి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా నా జీవితాల్లో, ఒకనొక సమయంలో భయంకరమైన దుర్బలమైన పరిస్థితికి వెళ్ళినటువంటి నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నన్ను నేను తగ్గించుకోవటం ఎప్పుడైతే ప్రారంభించానో దేవుడు నన్ను హెచ్చించటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు నన్ను హెచ్చించటం ప్రారంభించాడు ప్రతి సమయంలో కూడా. ఎప్పుడైతే నేను తగ్గించుకోవటం ప్రారంభించానో, తగ్గించుకుని ఆ యొక్క చిన్న బిడ్డ వలె ఒక మారు మనసు పొంది చిన్న బిడ్డలాగా జీవించటం ఎప్పుడైతే నేర్చుకున్నానో, ప్రతి సందర్భంలో కూడా సేవా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో, ఫైనాన్షియల్ జీవితంలో, అన్నిట్లలో కూడా తగ్గించుకోవటం ప్రారంభించాను. ఎప్పుడైతే అలా తగ్గించుకోవటం ప్రారంభించానో దేవుడు నన్ను అంచెలంచెలుగా
ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. తువంటే తారాని నాకు, నన్ను స్టడీస్లో ఎంతో బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఇప్పటికే 20 రాష్ట్రాలకు పైగా దేవుడు ఆయన నన్ను తీసుకుని వెళ్ళి ఆయన యొక్క పరిచర్య నిమిత్తమై ఆయన నన్ను వాడుకున్నాడు. ఈ రోజున ఒరీసా రాష్ట్రంలో కొండపైన ఉండి మీతో మాట్లాడుచూ ఉన్నాను. ఈ యొక్క రాష్ట్రానికి కూడా తీసుకురావడానికి దేవుడు నన్ను నాకు అవకాశం నుంచి తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి, ఆయన యొక్క నామాన్ని ఘనపరచడానికి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని హెచ్చించటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇటు రీతిగా ఇంకా మన భారతదేశంలో మన యొక్క వెస్ట్ బెంగాల్, సిక్కిం, మన అస్సాం ఆ ప్రాంతాలు అటు సైడ్ కనుక కవర్ చేస్తే ఇప్పటికీ 29 రాష్ట్రాలు కూడా పూర్తయిపోతాయి. ఎందుకు నేను మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి గల కారణము ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండటము, దేవుడు చెప్పినట్టు చేయటము. అలా చేస్తే ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు, ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఆ బిడ్డలా చిన్న బిడ్డలాగా మారు మనసు పొందితే, నువ్వు ఆ చిన్న బిడ్డలాగా మార్పు చెందితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆ చిన్న బిడ్డలాగా జీవిస్తే పరలోక రాజ్యంలో నువ్వే గొప్పవాడివి, నువ్వే గొప్పదానవు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి వినేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్ ప్రభు, నిజమేనాయన, మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ సన్నిధిలో ప్రభు ఆయా చిన్న బిడ్డ వలె మారు మనసు పొందిన తండ్రి, ఆ యొక్క చిన్న బిడ్డలాగా మేము జీవించి పరలోక రాజ్యంలో ప్రవేశించి ఇదిగో ప్రభు పరలోక రాజ్యంలో నా తండ్రి ప్రభు అనునిత్యము మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రభు ఆ నిత్య రాజ్యంలో నిత్య జీవాన్ని మేము పొందుకునే కృపను దయచేయండి. ఈ లోకంలో ప్రభు ఇదిగో తండ్రి గర్వము గొప్పలు పోకుండా నా తండ్రి ఈ లోకంలో మేము జీవించిన అంతకాలం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించే కృపను భాగ్యం దయచి నడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్.